అలాగే ఇంకెవరైనా పనికిరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు వారిని ఎదిరించాలి. సంఘంలో ఉండి కుళ్ళుని ఎదిరించని వాడు ముక్తస్థితిలో లేనివాడు. నాకెందుకులే, వాడు ఎలా ఉంటే నాకేమనుకుంటే అది ముక్తస్థితి యొక్క లక్షణం కాదు. తనకు తానుగా ముక్తి పొందవచ్చు కాక, కానీ మరి పరిముక్తి లేదు వాడికి, మహాపరిముక్తి అంతకన్నా లేదు. మరి పరిముక్తి మహాపరిముక్తి పొందే వరకు జన్మలు తీసుకుంటూనే ఉంటాడు. కనుక సంఘంలో నీ కుళ్ళుని ఎదిరించాలి. ఎవరైనా పనికి రాకుండా మాట్లాడితే ఎందుకలా మాట్లాడుతున్నావు, నోరు మూసుకుని కూర్చో, మౌనంగా ఉండు, ధ్యానంలో ఉండు అని చెప్పాలి. పనికిరాని పనులు చేస్తుంటే, మాంసం తింటుంటే మాంసం తినవద్దు, శాకాహారం తిను అని చెప్పాలి. చెప్పడం మన వంతు, వాడు చేస్తాడో చేయడో అది వారి యొక్క కర్మ, కానీ మనం చెప్పకపోతే అది మన కర్మ అవుతుంది. కనుక ఎప్పుడు కూడాను సత్యపు మాటలు మాట్లాడేవాడే ముక్తస్థితిలో ఉండేవాడు. ఎప్పుడు కూడాను సశాస్త్రీయంగా మాట్లాడాలి. అంటే ఒకటే శాస్త్రం యొక్క పాయింట్, ఎవరి వాస్తవాన్ని వాళ్లే సృష్టించుకుంటూ ఉన్నారు అని. ఎవరైనా ఏదైనా సహాయం కోరితే మనం ఎలాంటి సహాయం ఇవ్వాలి? వారిని నెత్తిని పెట్టుకోకూడదు, వారి యొక్క మరి హోంవర్క్ మనం చేయకూడదు. వారి హోంవర్క్ వాళ్ళు చేసుకునేలా మనం సరైన సూచనలు ఇవ్వాలి. వారి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా మనం సరైన సూచనలు ఇవ్వాలి. అంతేకాని వాడిని నెత్తి మీద పెట్టుకోకూడదు. అది పనికిరాని మంచితనం, అది సాత్విక గుణ దోషం. తమో గుణం అంటే బద్ధకం. బద్ధకం ఉన్నవాడు బంధస్థితిలో ఉన్నవాడు. ఎప్పుడు మనకి బద్ధకం ఉండకూడదు. చకచక లేవాలి, చకచక మాట్లాడాలి, చకచక పనులు చేసుకోవాలి. ఇదే తమోగుణ దోషం నుంచి ముక్తి పొందినవాడు. అలాగే రజోగుణ దోషం అంటే అహంకారం. నేనే గొప్పవాడిని, నా మాటే అందరూ వినాలి. ఇది రజోగుణం అన్నమాట. నేను చెప్పినట్లే అందరూ వినాలి. ఇలా ఉన్నవాడు హతుడై ఉన్నవాడు, బంధంలో ఉన్నవాడు, ముక్తుడు కాదు కదా. ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళవి. తల్లిదండ్రులు తమ పిల్లల మీద తమ ఇష్టాలను రుద్దేటప్పుడు వాడు చక్కటి బంధస్థితిలో ఉన్నవారే కానీ ముక్తస్థితిలో లేనట్టు. అడ్డాలలో ఉన్నప్పుడు బిడ్డడు కానీ గడ్డాలు వచ్చినప్పుడు బిడ్డడు కాదు. కనుక ఎవరిని వారి వారి ఇష్టాలపై వదిలేయడమే ముక్తస్థితి. నా ఇష్ట ప్రకారం అందరూ మాట్లాడాలి, అందరూ వినాలి, అందరూ జీవించాలి అంటే అది రజోగుణం యొక్క లక్షణం, అది రజోగుణ దోషం. ఇకపోతే సాత్విక గుణదోషం అంటే మనం జాలిపడి వారు చేయవలసిన పనులను వారికి బదులు మనం చేస్తుంటాం. ఇది సాత్విక గుణదోషం. లేకపోతే వాళ్ళు ఏదైనా చెడు పనులు చేస్తుంటే ఎదిరించకుండా ఉంటాం, మనకెందుకులే అని చెప్పేసి. ఇవన్నీ కూడా సాత్విక గుణదోషాలు. ఈ సాత్విక గుణదోషాల నుంచి కూడా దూరం కావాలి. ఎప్పుడు కూడా ఎదిరించాలి, జ్ఞానబోధ చేయాలి, సక్రమ మార్గం చూపిస్తూ ఉండాలి. మన తలకాయ పోయినా సరే, మన ప్రాణ నష్టం జరిగినా సరే, మనకి సంఘంలో అవమానం తలకందులు చిన్న చూపు దొరికినా సరే, కనుక తమోగుణ దోషం నుంచి, లేజినెస్ నుంచి, లిథార్జ నుంచి మనం దూరం కావాలి. రజోగుణ దోషం నుంచి అంటే అంతా నేనే, నాకే కావాలి అనే ఆ యొక్క ధోరణి నుంచి మనం దూరంగా ఉండాలి. తర్వాత అనవసరమైన మంచి చేయకూడదు ఎవరికి. మంచిని ప్రబోధించాలి, మంచిని చేయకూడదు వాళ్ళకి. వాళ్ళ మంచిని వాళ్ళు చేసుకోవాలి, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. మనం ఇంకొకరిని ఎలా ఉద్ధరిస్తాం? నేను ఇంకొకరిని ఉద్ధరించడం అనుకునేది అది సాత్విక గుణ దోషం. ఎవరూ ఎవరిని ఉద్ధరించలేరు. ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఆత్మానం అవసాదయేది, ఆత్మవ్య ఆత్మనో బంధు, ఆత్మైవ రిపురాత్మన అని అన్నాడు కదా శ్రీకృష్ణుడు భగవద్గీతలో. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. శ్రీకృష్ణుడు కౌరవులను ఉద్ధరించలేకపోయాడు. ప్రయత్నం చేస్తాం, కానీ వారిని వారే ఉద్ధరించుకోవాలి. శ్రీకృష్ణుడు పాండవులను ఉద్ధరించలేదు. పాండవులు తమ సాధన ద్వారా తమను తాము ఉద్ధరించుకున్నారు. సాధన అనేది మూడు రకాలుగా ఉంటుంది. ఎలాగైతే మరి ముక్తి అనేది మూడు రకాలుగా ఉందో, ముక్తిని పొందే మార్గం కూడాను, అంటే ఆ సాధన మార్గం కూడాను మూడు రకాలుగా ఉంది. సాధన, పరిసాధన, మహాపరిసాధన. మన మూడు దోషాల నుంచి, తమో రజో సాత్విక దోషాల నుంచి మనం దూరం అయ్యేందుకు చేసే కృషే ఆ సాధనే సాధన అనబడుతుంది. అలాగే ఇతరుల దుఃఖం నుంచి వారిని విముక్తం చేయడం కోసం చేసే సాధన పరిసాధన అవుతుంది. ప్రపంచం మొత్తం కూడాను దుఃఖరాహిత్యం పొందాలి అని ఆ చేసే ఆ సాధన మహాపరిసాధన అవుతుంది. సాధన, పరిసాధన, మహాపరిసాధన, ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి, నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం,
అరిహంతు బోధిసత్వ బుద్ధ. చూసారా, మనము సాధనతో మొదలై అది పరిసాధనతో మధ్యంలో ఉండి చివరకు మహాపరిసాధనతో మన జీవితం ముగించాలి. మహాపరిసాధనలో నిమగ్నమై ఉండేవారే పిరమిడ్ మాస్టర్లు. బుద్ధ పారావు గారు, మీరు అద్భుతమైన పిరమిడ్ మాస్టర్. కనపడిన ప్రతి వారికి మీరు ధ్యానం బోధిస్తూ ఉంటారు, స్వాధ్యాయం చేయమని ప్రబోధిస్తూ ఉంటారు, సజ్జన సంగత్యం చేయమని చెప్తుంటారు, ట్రెక్కింగ్కి వెళ్ళమని చెప్తుంటారు, మాంసాహారం తినవద్దని చెప్తుంటారు, శాకాహారం కూడాను మితాహారంగానే ఉండమని చెప్తారు, పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేయమని చెప్తారు, చిన్నపిల్లలకు చిన్నప్పటించే ధ్యానం చేయమని చెప్తారు, డబ్బు తీసుకోవద్దని చెప్తారు, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోమంటారు, కర్మకాండలు వ్యర్థమైన కర్మకాండలు చేయొద్దంటారు. ఇలాగ ఎన్నో ఎన్నో మీరు కనపడిన ప్రతి మనిషికి చెప్తుంటారు. ఇదే మహాపరిసాధన, ఇదే బుద్ధత్వ స్థితి. ఎవరైతే ఈ స్థితిలో ఉంటారో వారికి ఖచ్చితంగా ఈ జన్మ ఆఖరి జన్మ. పిరమిడ్ మాస్టర్లందరికీ ఈ జన్మ ఆఖరి జన్మే. మరి 18 ఆదర్శ సూత్రాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల 18 ఆదర్శ సూత్రాలే మరి ఈ యొక్క మహాపరినిర్వాణానికి, మహాపరిముక్తికి మనం చేయవలసిన మహాపరిసాధన. చేయవలసినవి చేస్తే పొందవలసినవి పొందుతాం, చేయవలసినవి చేయకపోతే పొందవలసినవి ఎలా పొందుతాము? కనుక ఈరోజు మనం ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. మన శారీరక రుగ్మతలన్నీ నిజానికి మానసిక రుగ్మతల మీద ఆధారపడున్నాయి. మానసిక రుగ్మతలన్నీ బుద్ధి యొక్క మాంద్యం మీద, బుద్ధి యొక్క ఇమ్మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంలో జీవిస్తామో, ఆధ్యాత్మికంలో ఉంటామో, బుద్ధి అనేది దాని యొక్క మాంద్యం పోగొట్టుకుని అద్భుతమైన ఆత్మ పదార్థంగా విరాజిల్లుతుంది. అప్పుడు మనసు ప్రశాంతంగా నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది. అప్పుడు శరీరం ప్రశాంతంగా నిర్మలంగా స్వచ్ఛంగా మనకి 1000 కావాల్సిన చక్కగా ఇస్తుంది. 1000 వర్ధరలరా అని చెప్పేసి చిన్నప్పట్లో మన తల్లిదండ్రులు మనకి మనల్ని ఆశీర్వదించేవారు. అంటే అది ఉబుసపోక మాట కాదు. శరీరంలో, ఇదే శరీరంలో, ఇదే భౌతిక కాలంలో చక్కగా 1000 మనం వర్ధిల్లగలం. ఊరికి ఎందుకు ఆ మాట వస్తుంది? ఇప్పటికీ హిమాలయాల్లో కొన్ని 100 మంది, 1000 మంది వేల సంవత్సరాలుగా, లక్షలాది సంవత్సరాలుగా ఉన్నారు. దీన్ని ఫిజికల్ ఇమ్మార్టాలిటీ అంటాం. మనిషికి ఇష్టామరణం రావాలి, అదే ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. భీష్ముడు తన మరణాన్ని మరణ సమయాన్ని తానే ఎంచుకున్నాడు. నా గురువుగారైన, మనందరి గురువుగారైన సదానంద యోగి, ఫలానా సమయంలో నేను శరీరం వదిలిపెట్టేస్తాను సుభాష్, నాకు సమాధి ఏర్పాటు చేయి అని 1983 సంవత్సరంలో నాకు చెప్పారు. చెప్పిన తేదీకి ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశారు. అదే ముక్త స్థితి. అంటే నేను ముక్త స్థితిలో ఉన్నాను, నేను పరిముక్త స్థితిలో ఉన్నాను, నేను మహాపరిముక్త స్థితిలో ఉన్నాను, మహాపరినిర్వాణం పొంది ఉన్నాను, ఒక బుద్ధ స్థితిలో ఉన్నాను నేను. మరి ఏ గూటి పక్షులు ఆ గూటి వద్దకే చేరుతాయి, ఏ జాతి పక్షులు ఆ జాతిలోనే కలుస్తాయి. పిరమిడ్ మాస్టర్లందరూ కూడా, పిరమిడ్ ధ్యానులందరూ కూడాను మరి బుద్ధస్థితిలో ఉన్నవారు. కనుకనే అందరం ఇక్కడ ఏకత్రితమై ఉన్నాం. ఎన్నో జన్మలుగా మనం ఎంతో సాధనలో, పరిసాధనలో, మహాపరిసాధన చేసి ఇక్కడ మన అందరం కలిసి ఉన్నాం. మన లక్ష్యం ఏమిటంటే అందరికీ ముక్తి రావాలి. అందరూ ధ్యానం చేస్తే ముక్తి పొందుతారు. ప్రతిరోజు ఎవరెవరి వయసుకి తగినన్ని నిమిషాలు, అంటే 10 ఏళ్ళ వాళ్ళు 10 నిమిషాలు, 20 ఏళ్ళ వాళ్ళు 20 నిమిషాలుగా, 30 ఏళ్ళ 30 నిమిషాలుగా, 40 ఏళ్ళ వాళ్ళు 40 నిమిషాలుగా కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి, ఆనాపానసతి అభ్యాసం చేయాలి. అదే ముక్తి మార్గానికి నాంది ప్రస్తావన. కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచడం నేర్చుకోవాలి, ప్రధానమైన ముక్తి మార్గం. ఓషో రజనీష్ పుస్తకాలు చదవాలి, ప్రధానమైన ముక్తి మార్గం. మాంసం తినకూడదు, ప్రధానమైన ముక్తి మార్గం. ఆకలి లేకుండా భోజనం చేయకూడదు, ముక్తి మార్గం. నీళ్లు ఎక్కువగా తాగాలి, విపరీతంగా తాగాలి, చక్కగా శరీరం నిలుస్తుంది. అలాగే ఎప్పుడు సత్యాన్ని ప్రబోధిస్తూ ఉండాలి, అసత్యాన్ని ఎదుర్కొంటూ ఉండాలి, అదే ముక్తి మార్గం.
ఎప్పుడూ కూడాను అందరి అనుభవాలు వింటూ ఉండాలి, మన అనుభవాలను అందరికీ చెప్తూ ఉండాలి. ఇదే సజ్జన సాంగత్యం అంటే, ఇదే ముక్తి మార్గం. ఒక్క నిమిషమైనా సమయం వృధా చేయకూడదు, పక్క వాళ్ళని వృధా చేయకూడదు. వాళ్ళు ఏదన్నా కబుర్ల కోసం వస్తే దయచేసి కబుర్లు వద్దు, నేను సాధన చేసుకోవాలి, మన ఇద్దరం కలిసి సాధన చేద్దాం అని చెప్పేసి కబుర్లను మరి వారికి ఆ కబుర్లు చేయనీయకుండా చేయాలి. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ధ్యానం చెప్తే వారు ముక్తి స్థితిలోనే పెరుగుతారు, బంధస్థితిలో అసలు ఉండనే ఉండరు. 2 ఏళ్ల వయసు నుంచే చిన్నపిల్లలకి ధ్యానం నేర్పించాలి. ఇవన్నీ కూడాను మరి ముక్తి మార్గాలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ముక్తి మార్గాలే ఉన్నాయి, ఇంకేమీ లేవు. ఇంకేది మాట్లాడడం మనం? ప్రకృతితో జీవించడమే ముక్తి మార్గం. చక్కగా పౌర్ణమి రోజుల్లో నదీ తీరాలు, సముద్ర తీరాలు, కొండల్లో, లోయల్లో, అడవుల్లో మనం వెళ్ళాలి. ప్రకృతితో సహజీవనమే ముక్తి మార్గం కదా. వర్షం పడుతుంటే చక్కగా వర్షం లోపలికి వెళ్ళి నృత్యం చేయాలి. అంతేగాని నీటికి భయపడి ఇంట్లో ఉంటామా? భయం అనేది బంధ మార్గము, భయ రాహిత్యం అనేది భయం లేకుండా ఉండడం అనేది ముక్తి మార్గం. దేనికి భయపడకూడదు, నిర్భయంగా ఉండాలి. కనుక మన ఆలోచనలు భయం లేకుండా నిర్భయంగా ప్రకటించాలి. పక్క వాళ్ళు ఏమనుకుంటారేమో అని మనం ఎప్పుడూ అసత్యం మాట్లాడకుండా ఉండకూడదు. వాళ్ళు ఏదనుకుంటే అది అనుకోనివ్వండి, మనం మటుకు సుస్పష్టంగా విస్పష్టంగా మనం చెప్పవలసింది. గట్టిగానో మెల్లిగానో చెప్పే తీరాలి. కనుక ఈరోజు మనం ఈ ముక్తి మార్గం గురించి తెలుసుకుంటున్నాము. ముక్తి అంటే విడుదల, దీనికి పర్యాయ పదాలు మోక్షము, అపవర్గము, నిశ్రేయసు, లిబరేషన్, సాల్వేషన్. సీక్ ది ట్రూత్ అండ్ ట్రూత్ షల్ లిబరేట్ యూ అన్నాడు జీసస్ క్రైస్ట్. సత్యం ఏమిటో తెలుసుకోండి, సత్యము మిమ్మల్ని బంధ విముక్తులను చేస్తుంది అన్నాడు. సత్యం అంటే నేను ఆత్మను అని తెలుసుకున్నవాడే సత్యం తెలుసుకున్నవాడు. నా కర్మలే నా వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి అన్నది తెలుసుకున్నవాడే సత్యాన్ని తెలుసుకున్నవాడు. కనుక ఈ 2 సత్యాలు అంటే, ఒకటేమో నేను ఆత్మను, 2వదేమో నా యొక్క వాస్తవానికి నేనే సృష్టికర్తను. ఈ 2 మౌలిక సత్యాలే. ఆ సత్యాలను దర్శించిన వాడే సత్య దర్శనం పొందినవాడు, ముక్తుడైన వాడు, బంధస్థితిని దాటినవాడు. దీనినే ట్రూత్ అన్నాడు జీసస్ క్రైస్ట్. ముక్తిని అభిమానించేవాడు తప్పకుండా ముక్తుడవుతాడు. మనం ముక్తిని కోరుకోవాలి, ముక్తిని అభిమానించాలి, తప్పకుండా ముక్త పురుషులం అవుతాం. ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతీహ సత్యేయం యా మతి సాగతిర్భవేత్ అన్నాడు అష్టావక్రుడు. ముక్తాభిమాని ముక్తోహి, ముక్తిని అభిమానించేవాడు ముక్తుడే అవుతాడు. ఎందుకు కాడు? బంధాన్ని అభిమానించేవాడు బద్ధుడే అవుతాడు. ఈ లోకంలో ఉండే ఈ నానుడి సత్యం, ఏ నానుడి? యా మతి సా గతిర్భవేత్, మన మతి ఎలా ఉంటుందో మన గతి కూడా అలానే ఉంటుంది. మనకెందుకులే ముక్తి, వచ్చేనా పోయేనా, ఇప్పుడు కాదు ఎప్పుడో ముసలితనం చూసుకోవాలి అంటాం, పోస్ట్పోన్ చేస్తాం. ముసలితనం వస్తే ఇప్పుడు ఇంకేం చేస్తాము? కాటికి కాలు చాపుకున్నాం, చిన్నప్పుడే చేయాల్సింది, ఇప్పుడు ఏమైనా వస్తుందంటే ఒళ్ళు వంగుతుంది ఏంటి అంటామన్నమాట. చూసారా, ఇవాళ్ళేమో రేపు చేయొచ్చులే అంటాము, రేపేమంటాం నిన్న చేసి ఉండాల్సింది ఇప్పుడు నేను చేయలేను అంటాం. కనుక ఈ విషయాలన్నీ విన్న తక్షణమే సాధన చేపట్టాలి. శుభస్య శీఘ్రం, ఆలస్యం అమృతం విషం. ఎస్టిచ్ టైమ్ సేవ్స్ నైన్. కాల్ కరేసు ఆజకర్, ఆజకరేసు అప్. పలమే ప్రళయ హోయోగి ఫిర్ కరోగే కప్. కనుక ఈ మాటలు విన్న వెంటనే సాధనలో ఉపక్రమించాలి. ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన, అప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి. తెలిస్తే వెంటనే మనలోని అజ్ఞానపు నీడలు పోతాయి, అజ్ఞానపు చేష్టలు పోతాయి, అజ్ఞానపు ఆలోచనలు పోతాయి,
మనస వాచ కర్మణ శుద్ధి అవుతాం, అరిహంత స్థితిని పొందుతాం, ముక్త స్థితిని పొందుతాం. మనం అరిహంత కాగానే మరి మన చుట్టుపక్కల వాళ్ళని కూడాను మనం అరిహంతులుగా చేయడానికి తప్పకుండా కృషి చేస్తాం. అదే మన బోధిసత్వ స్థితి. చుట్టుపక్కల వాళ్ళందరికీ చేస్తుండగా ప్రపంచాన్ని అంతటికీ కనపడిన ప్రతి వాళ్ళకి చెప్పే స్థితికి మనం ఎదుగుతాం. అదే బుద్ధ స్థితి. బుద్ధ పారో గారు, మీ చక్కగా బుద్ధ అప్ప బుద్ధ అనే పేరు మీలో ఉంది. అందుకు తగిన విధంగా మీరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మాస్టర్గా విరాజిల్లుతున్నారు. అందరికీ బుద్ధత్వం ప్రసాదించడమే, అందరికీ అరిహంత స్థితిని ప్రసాదించడమే, అందరికీ బోధిసత్వ స్థితిని ప్రసాదించడమే మీ యొక్క ధ్యేయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం ముక్తి స్థితి గురించి, ముక్తి మార్గం గురించి డీటెయిల్డ్గా ఆమూలకరంగా తెలుసుకుందాం. ప్రధానమైనది మనం ధ్యాని కావడం. కనుక ఇప్పుడు మరొకసారి ధ్యానం ఎలా చేయాలో చెప్తాను. దయచేసి మనందరం ధ్యానంలో కూర్చుందాం. హాయిగా కూర్చోండి. గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. వ్రేళ్ళలో రేళ్ళు పెట్టుకుని చేతులు రెండు కలుపుకొని కూర్చోవాలి. కళ్ళు రెండు మూసుకోవాలి. ఎవ్వరూ కళ్ళు తెరవకూడదు. హాయిగా కూర్చోవాలి, విశ్రాంతిగా కూర్చోవాలి. మనకి సుఖం లేనప్పుడు నిఠాహారిగా కూర్చోవలసిన అవసరం ఏమీ లేదు. ఎలాగైతే మనకు సుఖంగా ఉంటుందో అలాంటి ఆసనమే తీసుకుని కూర్చోవాలి. కళ్ళు రెండు మూసుకున్న తర్వాత, చేతులు రెండు కలుపుకున్న తర్వాత ఇంకా శ్వాస మీద ధ్యాస ఉంచాలి. వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద బ్రీతింగ్. మనం ఉచ్ఛ్వాసనే శ్వాసాలను మనం గమనిస్తూ కూర్చోవాలి. ఏ మంత్రమూ చెప్పకూడదు. మనసులో ఏ రూపాన్ని మనం కల్పించుకోకూడదు. మనకు కావాల్సింది ఆలోచనారహిత స్థితి. మనసు శూన్యంగా ఉండాలి. దానికి మార్గమే ఆనాపాన సతి. ఆన్ అంటే ఉచ్ఛ్వాస, అపాన్ అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడము. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం కూడుకుని ఉండాలి. కనుక ఇప్పుడు అందరము మనం కళ్ళు రెండు మూసుకుందాము. హాయిగా కూర్చుందాం. కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. ధ్యానం అనేది ఏ సమయంలోనే చేసుకోవచ్చు. ప్రొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ, ఎలాంటి పరిస్థితుల్లోనే చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, భోజనం తీసుకోకముందు, భోజనం తీసుకున్న తర్వాత, ఎవరిష్టం వాళ్ళది. అయితే కనీసం ఎంతసేపు కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలంటే ఎవరి వయసు ఎంత ఉందో 2 నిమిషాలు అనమాట. అంటే 10 ఏళ్ల పిల్లలు 10 నిమిషాలుగా, 20 ఏళ్ల పిల్లలు 20 నిమిషాలుగా, 30 ఏళ్ల పిల్లలు 30 నిమిషాలుగా, 40 ఏళ్ల వాళ్ళు 40 నిమిషాలుగా, 50 ఏళ్ల వాళ్ళు 50 నిమిషాలుగా, ఈ విధంగా అంతకు తక్కువ కాకుండా కూర్చోవాలి. ఎక్కువ చేసుకుంటే మంచిది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. తక్కువ మాత్రం ఉండకూడదు, పాసుకాం తక్కువ అయితే. కనుక ప్రతిరోజు కూర్చోవాలి. 24 గంటల్లో ఎవరి వయసు ఎంత ఉందో 2 నిమిషాలు కూర్చోవడం ఎంతో తేలిక, ఏమాత్రం కష్టం కాదు. ముక్తి అనేది కష్టమే కాదు, ముక్తి మార్గం అనేది కష్టమే కాదు. కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ధ్యాన సాధన చేయాలి. గౌతమ బుద్ధుడు ధ్యానం చేసే ముక్తి మార్గం కనుక్కున్నాడు. మనం కూడా ధ్యానం చేసే మన ముక్తి మార్గం మనం కనుక్కుంటాము, ముక్త స్థితిని పొందుతాం. కనుక ఇప్పుడు అందరము మనం కళ్ళు మూసుకుని కూర్చుందాం. గదిని చీకటి చేసేసుకోవాలి, లైట్లన్నీ ఆఫ్ చేసేసుకోవాలి, ఫ్యాన్ ఉండొచ్చు. కనుక గదిని వీలైనంత చీకటిగా చేసుకుని హాయిగా కూర్చొని ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, ఎప్పటికప్పుడు వాటిని కట్ చేసేస్తాం. మళ్ళీ శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. మీకు చక్కటి సంగీతం వినపడుతుంది. ఆ సంగీతం మీ శరీరంలో పోయి తన పనిని తాను చేసుకుంటుంది. మీ పని మటుకు శ్వాస మీద ధ్యాస ఉంచడం, దేనిని గమనించవద్దు. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, ఇంటి ఆలోచనలు, ఉద్యోగపు ఆలోచనలు, వ్యాపారపు ఆలోచనలు. ఇప్పుడు మనకి ఏది వద్దు, ఇల్లు వద్దు, ఉద్యోగం వద్దు, వ్యాపారం వద్దు. ఇప్పుడు మనకి ధ్యానం కావాలి, ధ్యాన సాధన చేయాలి. ధ్యాన మార్గమే ముక్తి మార్గం, ప్రధాన మార్గం. కనుక
ధ్యానం అంటే యోగం అంటే చిత్తవృత్తి నిరోధం, యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు కదా పతంజలి. మన మైండ్ని మన మనసుని శూన్యం చేసుకోవాలి, దానికి మార్గమే ఆనాపాన సతి. హాయిగా కూర్చుందాం, కళ్ళు రెండు మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. మరి ఎంతసేపు వెళ్ళేది అంతసేపు అలా కళ్ళు రెండు మూసుకుని కూర్చుందాం. అద్భుతమైన అనుభవాలు వస్తాయి, ఆత్మానుభవాలు వస్తాయి, అద్భుతమైన శక్తి మనం తీసుకుంటాం, కాస్మిక్ ఎనర్జీ మనలో మరి మన రూపానికి వస్తుంది. మనం చేయవలసిందల్లా కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచడమే. నేను ఓకే అని చెప్పేంతవరకు దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. మీకు చక్కటి సంగీతం వినబడుతుంది, దాంతోపాటు మీరు శ్వాస మీద ధ్యాస ఉంచండి.
ఓకే బుద్ధ పారావు గారు, హాయిగా ధ్యానం చేశాం, మెల్లిగా కళ్ళు తెరుద్దాం. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఇదే ధ్యానం, ఇదే ముక్తి మార్గం. థ్యాంక్ యూ.